విశాఖకు ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు శారదాపీఠం వార్షికోత్సవం కోసం విశాఖకు వచ్చిన జగన్ విశాఖ ఉక్కును కాపాడకోవడానికి ఉద్యమించిన యూనియన్ నేతలను కలుసుకున్నారు అయితే వారితో పెద్దగా చర్చించకుండానే వారి నుంచి లెటర్ తీసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది జగన్ రాక సందర్భంగా అప్పటికి అనేక మంది నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు కొందరిని గృహ నిర్బంధంలో పెట్టారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలయ్యాక మొదటిసారిగా విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి దానికన్నా శారదాపీఠం వార్షికోత్సవానికే ప్రాధాన్యత ఇవ్వటంపై విమర్శలు వస్తున్నాయి విశాఖకు సీఎం జగన్ చేరుకున్నారు అలాగే విశాఖ ఉక్కు యూనియన్ ప్రతినిధుల నుంచి లెటర్ కూడా తీసుకున్నారు కానీ దానికంటే విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం సతీష్ విజయ చంద్రగా ప్రస్తుతం మనం విశాఖ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం కాసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ నుంచి చేరుకున్నారు ఇప్పుడు మనం చూడవచ్చు విజువల్స్లో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో మొత్తం కార్మిక సంఘ నేతలతో అక్కడ మీటింగ్ జరుగుతుంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కూడా ఇప్పుడు ఈ యొక్క వినతిపత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా నాలుగు డిమాండ్లతో కూడిన ఈ యొక్క పత్రాన్ని ఇవ్వడం జరిగింది ప్రధానంగా వారు అంటే నాలుగు పాయింట్లకు విభజించుకున్నారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనేది ఒకటి రెండోది ప్రధానంగా వాళ్ళు చేసుకున్న డిమాండ్లో మనం చూడవచ్చు రెండోది సొంత గనులు లేనందున విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి అదేవిధంగా ఎన్ఎండిసితో స్టీల్ ప్లాంట్ మెర్చి సొంత గనులు కేటాయించడంతో పాటు మూడో అంశంగా వాళ్ళు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న 66 మిలియన్స్ మెట్రిక్ టన్స్ ఏవైతే ఐరన్ ఓర్ ఉందో దీని విధంగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఐరన్ ఓర్ కేటాయించాలనేది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తారు నాలుగోది ఎంపీస్ అందరూ కలిసి ప్రభుత్వం అందరూ కూడా ఏపీ నుంచి ఎవరైతే ఎంపికయ్యారో ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా దీనిపైన పోరాడాలనేది ఈ నాలుగు పాయింట్లతో కూడిన ఈ యొక్క వినతి పత్రాన్ని సీఎంకి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే కాసేపటి క్రితమే సీఎం జగన్ ఇక్కడ చేరుకున్నారు ఇక్కడ నుంచి నేరుగా శారదాపీఠంకి వెళ్తారు అక్కడ ఉన్న వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గంట తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు కానీ ప్రధానంగా విశాఖలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో ఆయన కనీసం పాల్గొనకపోవడం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడికి వచ్చి కూడా కనీసం అక్కడికి వెళ్ళకుండా వెళ్ళిపోవడం అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా కార్మిక సంఘం నేతలే కాదు సాధారణ ప్రజలు కూడా దీన్ని తప్పుపడతారు అయితే ఇక్కడికి వచ్చిన కాసేపు కూతవేట దూరం ఇంచుమించు రెండు ధర్నాలు అదేవిధంగా గత కొన్ని రోజులుగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద జరుగుతున్న ఈ యొక్క నిరాహార దీక్షలు కావచ్చు ఇటువంటి వాటిని వెళ్లకుండానే ఆయన తిరుగు ప్రయాణం అవుతుండడం మాత్రం ఇక్కడ సాధారణ ప్రజలతో పాటు ఆ కార్మిక సంఘ నేతలతో కూడా ఇది విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా చెప్పుకోవచ్చు కానీ దీనిపైన ఇప్పటికే పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలోనే ఈ నెల 20వ తారీఖున 25 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తామని కూడా విజయసాయిరెడ్డి ప్రకటించడం జరిగింది ఆ 25 కిలోమీటర్లు జీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు వివిధ నియోజకవర్గాలని కూడా కలుపుకుంటూ ఆయన వెళ్తానని చెప్పడం 25 కేవలం ఇది రాజకీయ పాదయాత్ర కాదు ఇది స్టీల్ ప్లాంట్ పోరాట సమితిలో ఒక భాగమే అని చెప్పి ఆయన చెప్పడం కానీ ఇది ఒక విధంగా మాత్రం రాజకీయంగానే అందరూ చూస్తున్నారు ఎందుకంటే ఒక పక్క ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో తమ పార్ట్ ఉంది గత సంవత్సరంలోనే వాటన్నిటికీ ఒప్పందం జరిగింది గత సంవత్సరంలోనే పోస్కోతో ఒప్పందం జరిగింది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇదేది కాకుండా తాము కూడా మీ వెంట ఉంటాం మీ వెనకే ఉంటాం మీరు చేస్తున్న ఉద్యమానికి మేము కూడా మీకు వెన్నుదన్నుగా ఉంటాం అనేది కూడా ఇక్కడ ఒక విధంగా కొంతమంది నేతల్లో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి చెప్పుకోవచ్చు ఇక్కడ మనం విశాఖ ఎయిర్పోర్ట్లో కూడా చూడవచ్చు కనీసం ఎవరిని కూడా మీడియాని కూడా లోపల వెళ్లకుండా ప్రత్యేకంగా ఆంక్షలు కూడా విధించడం జరిగింది అదేవిధంగా పార్టీ నేతలు కూడా కొంతమందిని బయట ఉంచడం జరిగింది కేవలం వాళ్ళ అనుకూలంగా వారికి కావాల్సిన మనుషుల్ని లోపలికి పంపించి ఇక్కడ చిత్రీకరించడం కావచ్చు లేకపోతే వారి మనుషులతో మాట్లాడే విధంగానే ఇక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే కార్మిక సంఘ నేతలు 13 మందిని కేవలం అనుమతించడం జరిగింది కార్మిక సంఘ నేతలు ప్రధానంగా వాళ్ళు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కమిటీ ఆధ్వర్యంలోని వీరందరూ కూడా 13 మంది వెళ్ళి కలవడం జరిగింది వారి యొక్క వినతిపత్రం కూడా ఇచ్చి తమ నాలుగు ప్రధాన డిమాండ్లు కూడా చెప్పడం ప్రధానంగా వారిని వెళ్ళి కలవడం వారి యొక్క సారాంశం ఏదైతే ఉందో ఈ నాలుగు అంశాలే ప్రధానంగా ఇది జరుగుతుంది కానీ
మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడికి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే జరుగుతుందో వాటికి జరగకుండా ఏదైతే అడ్డుకునే ఉద్యమం ఏదైతే ఉందో వాటికి మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపైన ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు అయితే మనతో కొంతమంది ఈ కార్మిక సంఘ నేతలు ఉన్నారు వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు ఈ కార్మికులు ఏమంటారు ప్రధానంగా అలాగే రెండు ఎన్ఎండిసి ద్వారా ఉన్నటువంటి కేటాయించి ఈ దీన్ని కాపాడాలనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలనేది మా డిమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలనేది మా డిమాండ్ అలాగే ఫస్ట్ డిమాండ్ ఏంటయ్యా అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏకవాక్య తీర్మానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయకూడదని ఏకవాక్య తీర్మానం ద్వారా డిమాండ్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలనేది ఇది రెండో డిమాండ్ ఇక మూడో డిమాండ్ ఏంటయ్యా అంటే ఈ ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి ఒక 2000 సంవత్సరాలకు సరిపోయేటువంటి విధంగా మనకి గనులను కేటాయించాలనేటువంటి మా మూడో డిమాండ్ ఇక నాలుగో డిమాండ్ ఏంటయ్యా అంటే మీరు పెద్దన్న పాత్ర పోషించి ఎంపీలందరినీ కలుపుకొని తీసుకుని వెళ్ళి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేది మా డిమాండ్ నాలుగో డిమాండ్ మాది ఈ డిమాండ్లతోటి రాష్ట్ర ప్రభుత్వం వరకే కలుగు చేసుకొని అన్నిటినీ కల్పించాలనేటువంటిది ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలనేది మా అందరి కోరిక అభిలాష ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చేసే నాలుగు డిమాండ్లు ఏదైతే ఉందో ఇక్కడ విశాఖను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని అదేవిధంగా దీన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకించే వారందరూ కూడా ఒకే తాటిపైకి రావాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఆ సారాంశంలో కూడా ఏదైతే వినత పత్రం ఉందో అది కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించాలి అనేదే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏదైతే ప్రకాశం జిల్లాలో ఈ 66 మిలియన్ మెట్రిక్ టన్స్ ఏదైతే ఐరన్ ఓర్ ఉందో అటువంటి ఐరన్ ఓర్ తలకు గనులు కేటాయిస్తే మనం ఇప్పటి వరకు బయట కొనే వాటికి ఆ యొక్క భారం తగ్గుతుంది ఎందుకంటే బయటకు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వాళ్ళు 5300 రూపాయలు పెట్టి కొంటున్నారు కానీ ఇది కేవలం సొంత గనులు ఉంటే అది 900కే రావడం వల్ల సుమారు 4000కు పైగా వీళ్ళకి రుణభారం తగ్గే అవకాశం ఉంది దాన్ని బట్టి కంపెనీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ కూడా లాభాల్లో నడుస్తుంది దీన్ని బట్టి స్టీల్ ప్లాంట్ కూడా కాపాడుకోవడమే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఇక్కడ చిరస్థాయిగా కూడా ఇక్కడ ఉండిపోతుంది అదేవిధంగా ఇటువంటి ప్రయత్నం కానీ ఇటువంటి పోరాటం చేసి రప్పించుకున్నట్లయితే చిరస్థాయిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుందని కూడా ఇక్కడ ప్రధాన డిమాండ్ వీళ్ళు చేస్తున్నారు అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా వాళ్ళు ఇచ్చిన వినత పత్రంలో కూడా ప్రధానంగా ఈయన నాలుగు డిమాండ్లే ప్రధాన అంశంగా చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓటు స్టూడియో రైట్ థ్యాంక్ యూ సతీష్. లంబోదరశ్చ విగటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుజాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే.